అది వేరు, అది వేరు. ఒక బాండింగ్ ఒక బంధం అనేది ఏర్పడుతుంది, అది వేరు. మామూలుగా వాళ్ళకు మనకు లేకపోయినా కూడా చాలా కాలంగా మనం దాదాపు పెట్టినప్పటి నుంచి కూడా మన మీద ఒక ప్రత్యేక అభిమానం రాకూడదు. బెండ వచ్చేసేది ఎవరో కొద్ది మీకోసం నేను ఆగాల లేదని ఉంది. ఇట్లా వారు ఎంత కష్టపడుతున్నారో కొద్ది మందికే తెలుస్తుంది. ఎంత కష్టపడుతున్నారో వారికి కూడా తెలియకపోవచ్చు, కానీ సర్వీస్ చేసే వాళ్ళు మాకు తెలుసు సార్ మీరు ఎంత కష్టపడుతున్నారో. మీకు కూడా ఆ సేవలో మీకు కొంతమంది అర్థం ఏదో మనం ఇష్టమైన పని చేస్తున్నప్పుడు కాలం కూడా తెలియదని అట్లాగా మీరు చేస్తున్నది మీకు కూడా తెలియకపోవచ్చు. అంతగా చేస్తున్నా మాకు తెలుస్తుంది. ఈ లాక్డౌన్ టైంలో ఇంటి నుంచి, లాక్డౌన్ అంటే ఇంటి నుంచి బయటకు రాకూడదు అని అంతే. పెద్ద పెద్ద ప్రధానమంత్రులు అట్టడం ఇళ్లలోనే ఉండి, మా ముఖ్యమంత్రులు అంతా ఇళ్లలో ఉండేటప్పుడు లాక్డౌన్ టైంలో మీరు ప్రాణాలు కూడా రిస్క్ తీసుకొని జస్ట్ లైక్ వారియర్స్ అంటారు సార్ మిమ్మల్ని, వేసుకొని ఒకటి పెట్టుకొని అన్ని మొత్తము వాళ్ళకి అందరికీ పోలీసులకు ఎత్తనేమి ఇతరులకు ఎత్తనేమి వాళ్ళకి అందరికీ మీరు సేవలు చేసుకోవడం చాలా అభినందం సార్. దేవుడు ఎప్పటికీ మీకు ధైర్యాలు మంచిగా చూస్తాడు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా పుల్లుగా ఉంది, చాలా అసూయగా ఉంది. ఇంత పుణ్యం, చాలా పుణ్యాన్ని మూట కట్టుకుని ఉన్నారు మీరు, చాలా ధన్యవాదాలు. అవి తల్లిదండ్రులు కూడా మీకు ఉదయ భాస్కర్ అని మంచి పేరు పెట్టారు. ఉదయ భాస్కర్ అంటే ఎప్పుడూ వెలిగించేవాడు. మీరు ఎప్పుడో పీడితులు మా దగ్గరే కాకుండా ఎక్కడైనా ఉండేవాళ్ళు, అంతా చాలా మంది ఉండేవాళ్ళు ఉన్నారు, ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకందరికీ మీకు వెలుగు ఇవ్వాలని, భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మా ప్రేమాలయ నిరాశల వసతి గృహం కూడా కోరుకుంటున్నాం సార్. తర్వాత సందర్భంగా ఏదో గతంలోనే ఆ నిరాశ్రుల డే 10వ తేదీ నిరాశ్రుల దినోత్సవం జరిగింది సార్. ఆ రోజే నా మనసులో సంకల్పం ఉండింది, ఆ రోజే డేట్ అయింది, ఆ రోజే 10వ తేదీ మిమ్మల్ని ఈ ప్రెసిడెంట్ చేయాలని, సన్మానం చేయాలని చెప్పి ఆ రోజే నాకు బీజం పడింది. ఆ రోజు అనివార్య కారణాల వల్ల నేను చేయలేకపోయాను. అది ఈరోజు నిజంగా యాక్ట్ అంటే సరైంది అనమాట. ఈరోజు స్వచ్ఛంద సేవకుల దినోత్సవం ఈరోజు యాక్ట్ బాగా సరిపోయింది అనమాట. ఆ రోజు మిమ్మల్ని సన్మానించుకోవడము, మిమ్మల్ని సన్మానించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మిమ్మల్ని సన్మానించడం మమ్మల్ని మేమే సన్మానించుకోవడంగా మేము భావిస్తున్నాము. మీరు మా పట్ల కాకుండా అందరి పట్ల కూడా మా పట్ల కొంచెం ప్రత్యేక అభిమానం చూపించండి. మా ప్రేమాలయ నిరాశ సంస్థ తరపున మంచి ప్రేమ చూపించండి. ఎప్పటికీ మీ ఆశీస్సులు, మీ సహకారము మాకు ఎప్పటికీ మా ప్రేమాలయ సోదరు కావాలి సార్. తప్పకుండా భగవంతుడు మరొకసారి మీ కుటుంబానికి మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి ఆ ఇంటలో ఉన్న వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాం సార్.